సహోదరి సహోదరులారా, న్యూ లైఫ్ మినిస్టర్స్ ఐపిసి చర్చ్ పెద్దపల్లి నుంచి డైలీ వర్డ్ కొరకు మీకు అందరికీ స్వాగతం. ఈ సమయంలో నిర్గమకాండం 1:29 వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. నేడు యెహోవాను ఆశీర్వదించినట్లు మీరు ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మీరే ప్రతిష్ట చేసుకొనుడే అనేది. ఇది మోషే పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఆయన యందు మనం భయభక్తులను జీవించేటప్పుడు మన జీవితాలు దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి. దేవునికి ప్రతిష్ట చేసుకోవడం అర్థం ఏంటంటే మన జీవితాలు మనవి కాదు, దేవునివి అన్నట్లు మనం జీవించవలసిన వాళ్ళమన్నమాట. దేవునివి అని మనం ఆలోచించినప్పుడు దేవునికి సంబంధమైనవి అని మనం ఆలోచించాలి. దేవుడు ఆయనను విశ్వాసించిన ప్రతి మనుష్యుడు ఆయన పక్షంగా పనిచేసేవాడే ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడు. ఆయన పక్షంగా మనం పనిచేసేవాడే ఉండాలంటే ఆయన ఏమి కోరుచున్నాడో దానిని చేయాలి, ఆ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా నడవాలి. ఇది దేవుడు కోరుచున్న ప్రాముఖ్యమైన సత్యం. నిర్గమకాండం 32 మోషే కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ప్రజల యొక్క ప్రవర్తన చాలా విచిత్రమైనదిగా ఉంది, దేవునికి అసహ్యత కలిగించేదిగా ఉంది. దాన్ని బట్టి మోషేకు చాలా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ ప్రజల మీద పగ తీర్చుకునే పనిని కొంతమంది మనుష్యులకు అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారి సహోదరులకే, వారితో జీవిస్తున్న ప్రజలకే వారిని చంపాలని కోరుతున్నాడు. అయితే ఇక్కడ ప్రతిష్ట చేసుకోవటం అంటే దేవుని యొక్క కోపమునకు ప్రతీకారం తీర్చుకునే పని అప్పగిస్తున్నాడు. తద్వారా మీరు ప్రతిష్ట చేసుకోవాలి. ఇలాగ చేయటకు మిమ్మల్ని మీరు దేవుని పనికి మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవాలి అని కోరుచున్నాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం కొరకు ఈరోజు చాలా మంది తాపత్ర కొరత ఉంటారు. దేవుని ఆశీర్వాదం అంటే ఏదోడు చేసేసి దేవుడు దీవించేస్తాడు అని కనిపెట్టడం తప్పు. ఏదో ఒకటి చేసేసి దేవుడు దీవించేస్తాడు అని మనం ఆలోచించుకుంటే అది తప్పు. దేవుని యొక్క ఏర్పాటులోకి మనం కావాలి, దేవుని మనం సేవించాలి. దేవుని యొక్క ఏమి చేయమన్నాడో అది మనం ఆయన కొరకు చేయవలసిన వారమైనా. ఈ భాగంలో చూస్తున్నప్పుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించే స్థితి నుంచి తప్పిపోయారు. వారి పడిన స్థితి నుంచి వారి మీదకు ప్రతీకారం చేయటానికి ప్రజలు కావాలి. వారిలో నీవుంటావా నీవుంటావా అని అడిగినప్పుడు చాలామంది మోషే పక్కకు వచ్చి ఆ ప్రజల మీద దేవుని ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. మానవులు సాధారణంగా వారు వారి మొహమాటాలతో జీవిస్తారు. వారికి కలిగిన సంబంధాలను బట్టి, కుటుంబ సంబంధాలను బట్టి, స్నేహిత సంబంధాలను బట్టి ఒకరినొకరు వారు పడిన స్థితిలో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆసక్తి ఒకరినొకరు సపోర్టివ్గా ఉంటారు. కానీ దేవుని విశ్వాసం ఉంచిన వాడు దేవుని పక్షంగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. నిర్గమకాండ 29 మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపు వలను నిత్యమైన కట్టడలను బట్టి యాజకత్వం వారిపోవను, అహరోనుకును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను. ఇది మనం చూసే విషయం. ఇక్కడ అహరోను అతని కుమారులకు దట్టి కట్టి కొళ్ళాయిలు వేయించి నిత్యమైన కట్టడలను బట్టి వారు యాజకులుగా ఎల్లకాలం ఉండాలని ప్రతిష్ఠించాలి. అహరోనుకు అతని కుమారులకు అలాగే ప్రతిష్ఠించాలి అన్నప్పుడు వారి వస్త్రాలు వేరు. దేవుడు ఎన్నిక చేసిన వస్త్రాలు వారికి ధరింపజేసి వారిని యాజకులుగా ప్రతిష్ఠించారు. యాజకులుగా ప్రతిష్ఠించారంటే వారి యొక్క దేవుని పన్నే వారు చేస్తారు. మానవ పక్షంగా దేవుని కొరకు వారు పనిచేస్తారు. అలాగూ ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులుగా దేవునికి మనం అవసరమై ఉన్నాం. అలాగూ మనం దేవునికి మనం ప్రతిష్ఠించుకునే వారు ఉండాలి. అలాగే సాంత్ర గ్రంథం 17:15 చూసినప్పుడు దుష్టులు నిర్దోషులన్నీ తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరు యెహోవాకు హేయులు. దుష్టుల్ని మంచోడని చెప్పడం, మంచోడిని
దోషులే చెప్పడం, ఇలాంటి వాళ్ళకి మనకున్న సంబంధం బట్టి మార్చేసి మాట్లాడటం అనేది దేవుడు అసహించుకునే విషయం అని చెప్పి సామెత గ్రంథంలో సొలొమోను మహారాజు దేవుని దర్శనార్థం ప్రేరేపించుకొని వాస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు శిలువ రక్షించే కడి శుద్ధీకరించబడే నామం ధరించిన మనం ఆయనకు ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి అంటే ఆయన కోరుచున్న న్యాయ చట్ట ప్రకారంగా మాట్లాడే వాళ్ళు అయి ఉండాలి. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారని కాదు, ఎంతమంది ఎదుటని దేవుని కుమారుడుగా కుమార్తెగా ప్రవర్తిస్తున్నావు అనే సత్యాన్ని దేవుడు కోరుచున్నాడు. ఆ ప్రవర్తనను దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించి మనం ముందుకు వెళ్తే మోషే వారికి చెప్పిన దాంట్లో ఒక అర్థం కనపడుతుంది. పక్షపాతం అనేది ఉండకూడదు. రెండవది, మానవ సంబంధాల ఎడల ఆసక్తిని బట్టి మనం మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలిగేలాగా ఆయన పక్షాన్ని పనిచేసే వారు ఉండాలి. అప్పుడు నీవు ప్రతిష్ఠించబడుతున్నావు, దేవునికి ఆశీర్వాదాలకు అర్హులు అవుతున్నావు. ఇది దేవుడు ఎన్నుకున్న ఒక శ్రేష్టమైనటువంటి మార్గం. మూడు, అనే భక్తుడు ఏమని చెప్పాడంటే, దేవుని కొరకైన ప్రతిష్ట నువ్వు కలిగి ఉన్నావని, అట్టి శక్తి చేత నువ్వు నడిపించబడుతున్నావని ప్రపంచము నిన్ను చూడాలి, నిన్ను అట్టివాణిగా చూడాలి. దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడ్డావని, నీకున్న శక్తి అంతా దేవుని కొరకే వాడుతున్నావని లోకము నిన్ను చూసి చెప్పుకోవాలి అని కూడా అనే భక్తుడు చెప్పాడు. అలా ఇంకా మనం చూసినప్పుడు ఈరోజే దేవునికి నిన్ను నేను సమర్పించుకోవాలి. ఎప్పుడో ప్రతిష్ఠించుకుంటానని, రేపు ప్రతిష్ఠించుకుంటాను కాదు, ఈరోజే దేవునికి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. రేపు అని వాయిదా వేస్తే దేవుని ఆశీర్వాదం నువ్వు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి కూడా వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కొన్ని విషయాలు ఈ సమయంలో మీకు మీ ఎదుట పెట్టాలని కోరుచున్నా. అదేంటంటే, దేవుడు కోరుచున్న వాటిని మనము గుర్తించాలి. దేవుడు కోరుచున్నవి ఏమిటి అనే విషయాన్ని మనం గుర్తించాలి. కలగాపులంగా అన్ని కలిపేసుకుని మాట్లాడటం కాదు. అలాగే రెండవదిగా, ప్రతిష్టకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మనం దేవుడు ఎక్కడ ఎందుకున్నాడు, ఎందుకు ఎందుకున్నాడు, ఎక్కడ నిలబెట్టాడు, అది ఎరిగి ఆయన పక్షాన్ని పోరాడే ప్రజలుగా మనం ఉండాలి. అలాగే దేవుడు నీకు అప్పగించిన పరీక్షలో గట్టి పట్టుదల కలిగి ఉండాలి. అటు ఇటు ఊగిసలాడే మనిషి, చేస్తే చేస్తాను మానితే మానుతాను, ఇలాంటి పరిస్థితులతో మనం జీవిస్తే దేవుని కొరకు జీవించలేము. మనలను మనమే ఎల్లప్పుడూ దేవునికి అప్పగించుకొని వారమే ఉండాలి. అలాగే ప్రతిష్టకు సంబంధించిన కార్యములు మనలో కొనసాగుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో, ఏ గురిని ఎందుకు పెట్టాడో, ఆ గురి కొరకైన పనిని నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. ఆగిపోయిన వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. అలాగే దేవుని కొరకు చేసే పని, ఇది నీ వ్యక్తిగత సంబంధమైన విషయం. ఇందులో ఎవడు దూరడానికి వీల్లేదు, ఎవడు నీ జీవితంలోకి ఎంటర్ అవడానికి వీల్లేదు, నీ కుటుంబ సభ్యులు కూడా నీ జీవితంలోకి ఎంటర్ అవడానికి వీల్లేదు. దేవుని కొరకు నీవు కలిగిన, నీ దేవుడిని ఎదురు పెట్టిన గురి కొరకు నువ్వు పరిగెత్తుతున్న వ్యక్తిగా దేవుని కొరకు జీవించాలి. ఇది నీ వ్యక్తిగతమైనది, ఇది నీ దేవునికి నీకు ఒక ప్రైవేట్ విషయం. ఇందులో ఏ మనుష్యుని జోక్యం, నీ కుటుంబ సభ్యుని జోక్యం, వేరెవరి జోక్యం ఉండడానికి వీలు లేదని దేవుడు కోరుచూ ఉన్నాడు. అలాగే దేవుడు అప్పగించిన ఈ పనిని చేయటానికి ఈ లోకంలో ఉన్న వనరులను బట్టే సాగదు. కేవలం దేవుడి కృప చేస్తే చేస్తున్నాననే గొప్ప విశ్వాసం, ధైర్యం నీకు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అలాగే ఇది వెను వెంటనే దేవుని కొరకైన ప్రతిష్ట కొరకైన కార్యములు వెను వెంటనే జరగాల, రేపు ఎల్లుండని వాయిదా వేయడానికి వీల్లేదు. అటు రీతిగా దేవుని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుడు నడవమన్న దారిలో ఆయన కొరకు ఆసక్తి కలిగి జీవించవలసిన వారమే ఉన్నాం, బ్రతకవలసిన వారమే ఉన్నాం. అలాగే జీవించడం ద్వారా దేవుడు యెహోవా మిమ్మును ఆశీర్వదించు. దేవుని ఆశీర్వాదం కొరకు దేవుడు పెట్టిన గురికి సిద్ధపడుచున్నావా?
అలా సిద్ధపడితే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, నీ వెనకాల నీ కుటుంబం మీద ఉంటుంది, నీ గృహం మీద ఉంటుంది, నీ పని మీద ఉంటుంది, నీ ఎదుగుదల మీద ఉంటుంది. అట్టి రీతిగా దేవుడి కొరకు ప్రతిష్ఠించుకోనండి. దేవుడి వాక్యం మీ కొరకు దీవించినగాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో నీ బిడ్డల కొరకు అందించిన మాటలు వారు ఆసక్తితో ఆలకించి ఉన్నారు. తద్వారా నీకు సమర్పించుకుని కృపలు అంతకంతకు ఎదిగి ఫలించినట్లు ప్రతి ఆశ్చర్యకారించం నీ కృపతో ఒక్కొక్కరిని బలపరచు, అభివృద్ధి పరచు, విడుదల దయచం. ఈ దినం వారితో ఉన్న గురిని వారు చేరగొన్నట్లు, నిన్ను బట్టి చేరగొన్నట్లు, నీవు అప్పగించిన గురి చేరగొన్నట్లు వారిని ఆశ్రయించి అభివృద్ధి పరచు. ఆరోగ్యంతో ఉన్న వారు స్వస్థ కలిగించు, సమస్యతో విడుదల కలిగించు, ప్రతి విధమైన క్షామను బెడుగుతూ ఉంచు. ఈ భయంకరమైన కరోనా రక్కసి పీడిస్తున్న సమయంలో నీ కొరకు సిద్ధపడే ప్రజలుగా ప్రతి వారిని సిద్ధపరిచి వారికి ధైర్యం ఇచ్చి సంతోషం ఇచ్చి సమాధానం ఇచ్చి వారి తెలియకోవచ్చు. యేసు పరిశుద్ధంగా నడుచుకున్నాం తప్పి ఆమె దేవుడు మనందరూ దీవించినాక ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. మీరు విశ్వసించి ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మనం దీవించుగాక.